అందరికీ ప్రభువును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరలా మీ మధ్యకు రావడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ, ఈరోజున ప్రత్యేకంగా క్రైస్తవులతో దేవుడు మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాడు. చాలామంది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము, కానీ మా ప్రార్థనకు తగినట్టుగా జవాబును మేము పొందుకోలేకపోతున్నాము, బాధపడుతూ ఉన్నారు. ఈరోజున ఏ విధంగా ప్రార్థన చెయ్యాలి, ఏ విధంగా ఆయన నుంచి మనం జవాబు పొందుకోవాలి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. పరమందున మా తండ్రి, స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సమయానికి నీ పిల్లలందరినీ కూడా టీవీ ముందుకి మీరు రప్పించుకున్న విధానం కొరకు మీకు స్తోత్రాలు, వందనాలు. శ్రద్ధగా, ఆసక్తిగా విని దాని ప్రకారంగా నడుచుకోవాలి అని ఆశించిన ప్రతి ఒక్కరితో ఈరోజు స్పష్టంగా మాట్లాడి వారి ప్రార్థనలకు తండ్రి వారికి ప్రత్యుత్తరములు నీ కాలములో దయచేయమని, శ్రేష్టమైన యువులను వారికి దయచేయమని, నీ నోటి బోరగా ఈ సమయంలో నన్ను వాడుకోమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, మీరందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలతో రెడీగా ఉన్నారని చెప్పి ఆశిస్తూ, పరిశుద్ధ గ్రంథము నుంచి 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. క్రీస్తు పేరు పెట్టబడినటువంటి వాళ్ళు క్రైస్తవులు, క్రీస్తుని వెంబడించేవాళ్ళు క్రైస్తవులు, క్రీస్తుకు ఉన్నటువంటి ఆత్మను కలిగి ఉన్నవాళ్ళు మాత్రమే క్రైస్తవులు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే క్రైస్తవుల్లో 2 రకాలు ఉన్నారు. మొదటి రకం నామకార్థ క్రైస్తవులు, వాళ్ళు పేరుకు మాత్రమే క్రైస్తవులు. క్రైస్తవ పేరు పెట్టుకున్నారు కానీ పేరుకు తగినట్టుగా వారు తీరు మారలేదు, వారు ఇంకను మారు మనసు పొందలేదు, రక్షణ పొందలేదు, పాపాలు క్షమించబడలేదు, పరిశుద్ధాత్మ అనుభవం లేదు. ఇలాంటి వారిని నామకార్థ క్రైస్తవులు అంటారు. ఈ నామకార్థ క్రైస్తవులు బాప్తిసం తీసుకుంటారు. వాళ్ళు అనుకుంటారు, నేను బాప్తిసం తీసుకున్నాను కదా నేను రక్షించబడ్డాను. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు బాప్తిసం తీసుకున్నావు, మంచిదే, కానీ నువ్వు తీసుకున్న బాప్తిసం నీటి బాప్తిసం మాత్రమే. నీటి బాప్తిసం తీసుకున్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళిపోతారా? వాక్యం ఏం చెప్తోంది? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మిస్తేనే కాని పరలోక రాజ్యంలోకి ప్రవేశించడు. నువ్వు తీసుకున్నది కేవలం నీటి బాప్తిసమే, నీటి ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడ్డావు. అయితే దానికంటే విలువైనది, ఉత్తమమైనది నీ ఆత్మ. శుద్ధీకరించబడిందా? ఆత్మ బాప్తిసం పొందావు నువ్వు. బాప్తిస్మము అంటే శుద్ధీకరించబడుట, శరీర శుభ్రత కాదు. నీ ఆత్మ శుద్ధీకరించబడాలి. నీలో ఉన్నటువంటి అపవిత్రాత్మలన్నీ కూడా బయటికి పోయి
ఆ స్థానంలో పరిశుద్ధాత్మ రావాలి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము నువ్వు బాప్తిజం పొందాలి. అప్పుడు పరలోక రాజ్యానికి నువ్వు అర్హుడవు. లేని ఎడల నువ్వు అర్హుడవు కాదు. ఈరోజున చాలామంది మేము రక్షణ తీసేసుకున్నామండి. రక్షణ తీసుకోవడం ఏమిటి అంటే బాప్తిజం తీసుకున్నామని వారి ఉద్దేశం అన్నమాట. రక్షణ తీసుకోవడం అనే మాట ఉపయోగించకూడదు. నేను రక్షణ పొందాను, ప్రభువు నన్ను రక్షించుకున్నాడు, ప్రభువు నా పాపాలు క్షమించాడు అని నీ హృదయంలో పాప క్షమాపణ సంబంధమైనటువంటి ఒక నిశ్చయత నీకు రావాలి. అలా నిశ్చయత ఉన్ననాడు నీవు నిజ క్రైస్తవుడు అనబడతావు. ఈరోజున ప్రభు నీతో నాతోను ప్రస్ఫుటంగా సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు నామకార్థ క్రైస్తవుడవా లేదా నిజ క్రైస్తవుడవా ఒకసారి నిన్ను నీవు ఆలోచన చేసుకో, పరిశీలించుకో. ఒకవేళ నామకార్థ క్రైస్తవుడు అయితే వాక్యం ఏం చెప్తోంది? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని. తగ్గించుకోవడం అంటే ఏమిటో తెలియట్లేదు ఎవరికి కూడాను. తగ్గించుకోవడం అంటే ఏమిటి? తమ యొక్క స్థితిని, తమ యొక్క నిజస్థితిని, తమ యొక్క యథార్థ స్థితిని దేవుని సన్నిధిలో ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకొని, మేము పాపులము దేవా మమ్మల్ని కరుణించు అని ఒప్పుకొని ఆ పాపాల నుంచి విమోచింపబడమే. ఇదే పాప విమోచన, ఇదే తగ్గించుకోవడం అంటే. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని నన్ను వెదకి. దేని వెతుకుతున్నావు ఈరోజున? దేని వెతుకుతున్నావు? పైనన్న వాటిని వెతుకుతున్నావా? లేదు. పేరుకు మాత్రం క్రైస్తవుడివి, పైనన్న వాటిని వెతకవు. ఎప్పుడు కూడా భూ సంబంధమైన వాటినే నువ్వు వెతుకుతున్నావు. భూమి మీద ఏమున్నాయి, ఈ లోకంలో ఏమున్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవపు డెమ్మం, వాటి గురించే నీ వెతుకులాట, వాటి గురించే బుద్ధస్తమానం ఆలోచన. ఎప్పుడు బయటపడతావు వీటన్నిటి నుంచి కూడా? ఈ లోక మర్యాద నుంచి ఎప్పుడు బయటపడతావు ప్రియమైన దేవుని బిడ్డ? నన్ను వెతకి ఆయన సన్నిధి నేను వెతుకుతున్నావా? ఎప్పుడు ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుందాం? ఎప్పుడు వాక్యాన్ని చదువుదాం? ఎప్పుడు వాక్యాన్ని ధ్యానం చేద్దాం? ఎప్పుడు పరిశుద్ధులతో సహవాసం చేద్దాం అనే తృష్ణ, ఆకలి నీకుందా? చెడు మార్గములు విడిచిపెట్టాలి, చెడ్డవాటిని విడిచిపెట్టాలి. దావీదు ఏమంటున్నాడు? దేవా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములగునుగాక. నీ దృష్టికి అంగీకారములగునుగాక. నా నోటి మాటలు ఎలా ఉన్నాయి? నీ నోటి మాటలు, నా హృదయ ధ్యానములు అంటే హృదయం నుంచి వచ్చే ఆలోచనలు, తలంపులు ఏ విధంగా ఉన్నాయి? ఆయన దృష్టికి అంగీకారంగా ఉన్నాయా? ఎన్నాళ్ళు ఆ చెడ్డ మార్గంలో నడుస్తారు? ఆ చెడు మార్గం నుంచి విడిచిన ఎడల ఆకాశము నుండి వారి ప్రార్థన విని. ఎవరి ప్రార్థన వింటాడు? ఎవరైతే పాపాలను ఒప్పుకుంటున్నారో, పశ్చాత్తాపడుతున్నారో, వారి ప్రార్థన ఆయన వింటాడు. వారి ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. ఎలా ఇస్తాడు జవాబు? మొట్టమొదట వారి పాపములను క్షమిస్తాడు. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఆయన సన్నిధికి వచ్చి మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆ పాపాలన్నింటినీ కూడా తుడిచివేస్తాడు. ఆ పాపాలన్నింటినీ కూడా ఆయన అన్నిటన్నిటికీ జ్ఞాపకం చేసుకోడు. ఆ పాపాలన్నింటినీ కూడా తీసి సముద్ర అఖాతంలో పడేస్తాడు. ఆ పాపములన్నింటినీ కూడా తీసుకుని తన వీపు వెనకాల వేస్తాడు. మరి అన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకోడు. ఈ రోజున అపరాధ భావనతో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో నువ్వు బాధపడుతున్నావేమో. ఆలోచన చెయ్యి. యేసు ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు చేసినవన్నీ కూడా పొరపాట్లు, తప్పులు, అపరాధాలు అన్నీ కూడా ఒప్పుకున్నట్లయితే
నీలో ఉన్నటువంటి అపరాధ భావన లేదా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అదంతా కూడా పోయి ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా నువ్వు మారుతావు. వారి దేశమును స్వస్థపరుచుదును అంటున్నాడు. దేశమంటే మట్టి కాదే, దేశమంటే మనుషులు అని గురజాడ అప్పారావు గారు చెప్పారు. అంటే దేశంలో ఉన్నటువంటి అందరినీ కూడా స్వస్థపరుస్తాడు ఆయన, అందరినీ కూడా ఆయన క్షమిస్తాడు. ఎప్పుడు అంటే ఆయన సన్నిధికి వచ్చి తమ్మును తాము తగ్గించుకొని ఆయన వెతికి చెడు మార్గములను విడిచిపెట్టి ఆయనకి ఇష్టపూర్వకంగా మనం ప్రవర్తిస్తే ఆకాశము నుండి మన ప్రార్థన విని మన దేశాన్ని మనలందరినీ కూడా ఆయన స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను నీవు దేవుని సన్నిధిలో తగ్గించుకుంటున్నావా? తగ్గింపు, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అని అంటే చాలామంది తగ్గించుకోవటం లేదు, హెచ్చించుకుంటున్నారు. వాక్యం ఏం చెబుతోంది? తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. నేను ఫలానా కులంలో పుట్టాను, ఫలానా జాతిలో పుట్టాను, ఫలానా వర్గానికి చెందినటువంటి వాడిని, ఫలానా కులానికి చెందినటువంటి వాడిని, నా వర్ణం నా వర్గం ఇటువంటిది, నేను ఇంత గొప్ప చదువును కలిగి ఉన్నాను, నేను ఇంత పెద్ద వ్యాపారాన్ని చేస్తున్నాను, నేను ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని కలిగి ఉన్నాను, వీటన్నిటిని బట్టి కూడా నువ్వు గర్విస్తున్నావా? ఆలోచన చేసుకో, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, తగ్గింపు దానికి వ్యతిరేకం గర్వం, నిన్ను నీవు హెచ్చించుకోవడం, అహంకారం. అహం అంటే ఏంటి? నేను, కారము నేనే, దీనంతటికి కూడా కారకుణ్ణి నేనే, ఇగో ఈ మందిరాన్ని కట్టించాను నేనే, బాగా చదువుకున్నాను నేనే, ఈ వ్యాపారాన్ని ఈ వ్యాపార సంస్థని స్థాపించాను నా వల్లే, వీళ్ళందరూ కూడా బాగుపడ్డారు, నేను 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 అన్నిటికీ కూడా నేను అనుకోవడమే పెద్ద పాపము. నేను అనుకునేటటువంటి, నేను అనేటటువంటి అర్హత కలిగినటువంటి వాడు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. అందుకనే అన్నారు ఆయన, నేనే మార్గమును జీవమును సత్యమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడునూ రాలేడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నేనే గొర్రెలకు మంచి కాపరిని, నేనే నేనే, నేను తప్ప వేరే దేవుడు ఈ లోకంలో లేరు, నేనే రక్షకుణ్ణి. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకుని నేను అనే దాన్ని తీసివేసుకుని ప్రభువు దగ్గరికి వచ్చి నిన్ను నీవు తగ్గించుకో. నేను ఇంగ్లీష్లో ఐ అంటారు. ప్రభువు సన్నిధికి వచ్చి ఆ ఐ అనేటువంటి అక్షరాన్ని సిగా మార్చుకోవాలి. ఐని కనుక మనం వంగదీస్తే, దాన్ని తగ్గిస్తే, దాన్ని వంచితే ఏమవుతుంది? సిగా మారుతుంది. అంటే నేను అనేటువంటి ఆ అహం పోయి ఆ స్థానంలో క్రీస్తు రావాలి. అటువంటి నూతనమైనటువంటి స్థితిలోకి ప్రభు రావాలని చెప్పి ఆయన ఆశిస్తున్నాడు. అలాంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను ఉంచాలని ఆశిస్తున్నాడు. దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు? చూడండి, ఒక వాక్యాన్ని చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5:6 దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు తగిన కాల సమయమందు మిమ్మును హెచ్చించునట్లు,
దేవుడికి ఒక సమయం ఉందండి, దేవుడికి ఒక డైరీ ఉంది. ఆయన దృష్టికి 1000 సంవత్సరములు ఒక దినముగా ఉన్నది. నువ్వు ఏం కోరుకుంటావంటే అన్నీ కూడా ఇప్పుడే జరిగిపోవాలి, ఇప్పుడే నా పనులన్నీ కూడా పూర్తి అయిపోవాలి, నేను అనుకున్న కార్యాలల్లా కూడా ఈ రోజునే అయిపోవాలి, లేదా ఈ వారంలో అయిపోవాలి, ఈ సంవత్సరంలో అయిపోవాలి అనుకుంటావు. అది సరైన పద్ధతి కాదు. నువ్వు నీ డైరీ నుంచి దేవుని డైరీలోకి రావాలి, నీ సమయం నుంచి దేవుని సమయంలోకి రావాలి. అప్పుడు దేవుడు తగిన కాల సమయమందు, అంటే తన సమయంలో ఆయన నిన్ను హెచ్చిస్తాడు. అంతవరకు నువ్వు ఎలా ఉండాలి? ఎదుటివారి ఎడల దీన వస్త్రము, ఎదుటివారి ఎడల దీన మనస్సు అనే వస్త్రమును నువ్వు ధరించుకోవాలి. ప్రభువు మాట్లాడుతున్నాడు ఈ రోజున చిన్న పిల్లలతో మాట్లాడుతున్నాడు. చిన్నలారా, మీ పెద్దలకు లోబడి ఉండండి. లోబడుతున్నారా? మీరేంటి మాకు చెప్పొచ్చారు, మాకు తెలుసులే, మీరంతా కూడా పాత చింతకాయ పచ్చడి లాంటి వాళ్ళు. ఇప్పుడు అంతా కూడా కొత్త టెక్నాలజీ, ఇది 21వ శతాబ్దం, మాకంతా తెలుసు అని అనుకుంటున్నామేమో. పెద్దల మాట చద్యన్నం మూట అట. చద్యన్నాన్ని ఎవరైనా తింటారా? తినరు కదా. అందరూ కూడా వేడివేడిగా అన్నం తినాలి. ఈ రోజున చిన్నపిల్లలు పెద్దల మాటల్ని చద్దన్నం మూటగా తీసుకుంటున్నారు, వాళ్ళని తృణీకరిస్తున్నారు. వృద్ధాప్యంలో వాళ్ళని ఆదుకోవటం లేదు, ఆదరించటం లేదు, ప్రేమ చూపించటం లేదు. కనుక రోజు రోజుకి కూడా వృద్ధాశ్రమాలు ఎక్కువైపోతున్నాయి. వృద్ధులు ఎంతో నిరాదరణకు గురయ్యి ఆ ఆశ్రమాల్లో ఎంతో బాధలు పడుతూ ఉన్నారు. మీ ఇంట్లో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులను ఏ విధంగా చూస్తున్నావు? ఒకసారి ఆలోచన చెయ్యి. వాళ్ళ సలహాలని, వాళ్ళ సూచనల్ని నువ్వు తీసుకుని వాటి ప్రకారంగా ప్రార్థనాపూర్వకంగా నిర్ణయాలు తీసుకుంటున్నావా, లేదంటే నువ్వు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావా? ఆలోచన చెయ్యి ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకో, తగ్గించుకో. తగ్గించుకుంటేనే నువ్వు హెచ్చింపబడతావు, తగ్గించుకుంటేనే నీకు మంచి భవిష్యత్తు ఉంది. నిన్ను నీవు హెచ్చించుకుంటే రాబోయే కాలం అంతా కూడా నాశనమే. ఆలోచన కలిగి ఉండు. తగ్గింపు విషయంలో నిన్ను నీవు మార్చుకో, మారు మనస్సు పొందు. ప్రభు సన్నిధికి వచ్చి నిన్ను నీవు తగ్గించుకుని ప్రార్థన చేస్తే ఆయన నీకు చక్కని ప్రత్యుత్తరం ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఆధ్యాత్మిక పరిస్థితి, నీ నిజస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చెయ్యి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం, ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. నిన్ను నీవు తగ్గించుకుని దేవుని వాక్యానికి లోబడు. దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా జీవిస్తూ ఈ లోకంలో నువ్వు నడుచుకుంటే దేవుని దృష్టి నీ మీద ఉంటుంది. ఇది ఎంత ఉన్నతమైనటువంటి అనుభవం! ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచన కలిగి ఉండు. నీ మీద మనుషుల దృష్టి ఉందా, లేదా దేవుని దృష్టి ఉందా? ఆలోచన చేయి ఒకసారి. నువ్వు దేవుని దృష్టిలో పరిశుద్ధంగా ఉండాలి. దేవుని దృష్టిలో ఆయన మెచ్చే విధంగా, ఆయనకు నచ్చే విధంగా నువ్వు ఉండాలి. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుతున్నాను. వాణ్ణి ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలి? వానికి ఏ విధమైనటువంటి ఉన్నతమైన భవిష్యత్తుని కల్పించాలి అని ఆయన ఆలోచిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన నీ మీద తన దృష్టి పెట్టాడు,
తన ఆలోచన అంతా కూడా నీ మీదే. నిన్ను గురించి నీవు ఆలోచన చేసుకుని ఒక మంచి నిర్ణయానికి నువ్వు రాలేవు. దేవుని యొక్క ఆలోచనలోకి నువ్వు వస్తే, దేవుని యొక్క చిత్తంలోకి నువ్వు వస్తే, దేవుడు తన దృష్టి అంతా కూడా నీ మీద పెట్టి నిన్ను ఏ విధంగా పైకి తీసుకురావాలో ఆయన ఆలోచన చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచన చేసుకో. మత్తయి సువార్త 5:3 ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ధన్యులు అనే మాటకు అర్థం ఏమిటి? ఆశీర్వదించబడినటువంటి వారు, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారు, వారిని ధన్యులు అంటారు. మనం ఆత్మ విషయంలో దీనంగా ఉండాలి, అప్పుడు మనము దేవుని చేత ఆశ్రయించబడినటువంటి వారంగా ఉంటాము. పరలోక రాజ్యము వాళ్ళది అన్నాడు ప్రభు. మనం దేవునికి వారసులము, మనము దేవుని పిల్లలము. కాబట్టి మళ్ళీ మనము తగ్గించుకోవాలి, మళ్ళీ మనము ఆయన సన్నిధిలో నిందారహితులుగా ఉండాలి. ప్రతి దినము కూడా ప్రార్థన చేయాలి, వాక్యాన్ని చదవాలి. ఈ రెండూ కూడా చేసిన నాడు మనము ఆయన సన్నిధిలో తగ్గింపు జీవితము కలిగి ఉంటాము. ఎవరైతే దేవుని సన్నిధిలో తమను తాము తగ్గించుకుంటున్నారో వారు ఈ పరములందు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచన చెయ్యి. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ నిరంకుశత్వనంతటి కూడా పారద్రోలమని ఆ యేసు ప్రభువును అడుగు. నీ హృదయంలో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి ఆలోచనలన్నింటినీ కూడా తీసివేయమని ఆయన అడుగు. అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అనేకులకు నువ్వు మాదిరికరంగా ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున ప్రభు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలాంటి క్రైస్తవుడవు? తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్న క్రైస్తవుడవా? అనగా రక్షించబడినటువంటి నిజ క్రైస్తవుడవా? లేదా నిన్ను నువ్వు హెచ్చించుకుంటూ గర్వాంధుడవై తిరుగుతూ దేవుడు అనుగ్రహించే రక్షణను తృణీకరిస్తూ ఉండే నామకార్థ క్రైస్తవుడువా? ఆలోచన చెయ్యి. దేవుడు నామకార్థ క్రైస్తవులను శిక్షిస్తాడు. జాగ్రత్త. ఈ రోజున నామకార్థ క్రైస్తవులకు దేవుడు గొప్ప అవకాశాన్ని, మంచి అవకాశాన్ని, ఒక ఆఫర్ని ఇస్తున్నాడు. రండి, నా ఎదుకు రండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను. ఆయన దగ్గరికి వచ్చి పాపక్షమాపణ పొంది నిజ క్రైస్తవుడిగా ఈ లోకంలో అందరికీ కూడా మాదిరికరంగా ఉండి, మార్గదర్శిగా ఉండి, దేవుని దృష్టికి గొప్ప ఆశీర్వాదకరముగా నిన్ను దేవుడు రూపాంతర పరుచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రోజున ప్రభువా, క్రైస్తవులతో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. ఒకవేళ మాలో నామకార్థ క్రైస్తవులు ఉన్నారు ప్రభువా, వారందరినీ కూడా ప్రభువా రక్షించండి. ప్రభువా, మీ రక్షణ మార్గంలోకి వారిని నడిపించండి. ప్రభువా, ప్రతి ఒక్కరూ కూడా పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపపడి నూతన జన్మ అనుభవంలోకి రావడానికి
నామకార్థ క్రైస్తవాన్ని విడిచి రక్షించబడినటువంటి నిజ క్రైస్తవులుగా మారడానికి నీ పరిశుద్ధాత్మ సహాయము అందరికీ కూడా దయచేయమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశ్రయించునుగాక. ఆమెన్. మీ అందరికీ కూడా నా వందనాలు. ప్రతి వారము ఇదే సమయానికి మెస్సియా మాటలు విని ఆశీర్వాదము పొందుదురుగాక. మీకేమైనా సరే ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే నా సెల్ నంబర్కి ఫోన్ చేయండి. మీ గురించి మీతో పాటు నేను కూడా ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.